హాయ్ ఎవ్రీబడీ, ఈ వీడియోలో నేను ఎక్కువ తెలుగులో మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది మా సబ్స్క్రైబర్స్ తెలుగులో చెప్పండి సార్, మాకు క్లియర్గా అర్థమైందని చెప్తున్నారు. అయితే ఇవాళ మనము థర్డ్ యూనిట్ ఎస్ఐ మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంగ్లీష్లో కూడా చెప్తాను బికాజ్ నేషనల్ వైడ్గా నాకు కాల్స్ వస్తున్నాయి. వెరీ హ్యాపీ, అన్ని కాలేజ్ అన్ని యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నారు, ఆస్కింగ్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. నా సబ్స్క్రైబర్స్కి, నాకు కామెంట్స్ చేసేటోళ్ళకి అండ్ మోర్ ఓవర్ అమృత్ అండ్ ఇంకా ఇద్దరు మూడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు వెంటబడి నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నీ చేయమని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దేర్ ఆర్డరింగ్ మీ. అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ తేయండి, ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి. అంటే ఈ థర్డ్ యూనిట్ చేసే ముందు నేనేం ప్లాన్ చేశానంటే, థర్డ్ యూనిట్లో క్వశ్చన్స్ కొన్ని కవర్ చేయనివి నోట్స్ అయితే ఇచ్చాను, కానీ వాటి వీడియోస్ నేను కవర్ చేయలే. సో ఆ వీడియోస్ కవర్ చేసిన తర్వాత థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ తీద్దామని ప్లాన్ చేశాను. అందుకే కొద్దిగా లేట్ అయింది. అయినా మనకి రేపు సండే, ఈలోపే నేను పోస్ట్ చేసేస్తాను. ఇంకా సెకండ్ యూనిట్ ఒక్కటి మిగిలింది. వి హ్యావ్ రిమైనింగ్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. ఫిఫ్త్ యూనిట్, ఫోర్త్ యూనిట్ నౌ వీఆర్ కంప్లీటింగ్ థర్డ్ యూనిట్. ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ ఐ విల్ డూ అ రివిజన్ ఆఫ్ 5 యూనిట్స్ ప్రాబబ్లీ, ఇఫ్ టైమ్ ఇస్ దేర్. టైం ఉంటే 5 యూనిట్లు కలిపి ఒకటే పీడిఎఫ్ చేస్తాను. చాలా హింట్స్, టిప్స్ కూడా చెప్తాను నేను మధ్య మధ్యలో. చివరి వరకు చూడండి, చాలా విషయాలు చెప్తాను నేను. సో ఇక్కడ ఏ యూట్యూబర్ ఫోన్ నెంబర్ ఇవ్వడు, నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నా. ఆస్క్ మీ మోర్ అండ్ మోర్ డౌట్స్, ఐ విల్ బీ వెరీ హ్యాపీ. డౌట్స్ అడగండి, ఇదేంటి అదేంటి అన్నీ అడగండి. ఇది ఎందుకు రాయాలి, ఇది ఎట్లా, ఎందుకు మీరు ఇది ఎందుకు చేస్తున్నారు. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఒక ఫ్రెండ్ లాగా అడగండి, నథింగ్ టు వరీ, రైట్? మీరు అడుగుతుంటేనే, మీరు కామెంట్స్ చేస్తుంటేనే ఐ ఫీల్ ఎంకరేజ్. ఓకే, రైట్. సీ, మై ఫోన్ నెంబర్ ఇస్ దిస్, 9849181923, 9849181923. వాట్సాప్ మీ ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. ఏ టైంలో కాల్ చేసినా ఐ విల్ బీ అవైలబుల్ అండ్ ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్, నాట్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్, ఎనీథింగ్, రైట్? సో నౌ నేను మీ ప్రసాద్ని, కమింగ్ టు ద టాపిక్, ఐఎమ్ యువర్ ప్రసాద్. సో యాజ్ ఎ ట్రూ టీచర్, ఒక టీచర్ ఎట్లా క్యాండిల్ కరిగి వాళ్ళకి స్టూడెంట్స్కి వెలుగునిస్తారో అది నా ఉద్దేశం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ నియర్లీ 3000 సబ్స్క్రైబర్స్కి వచ్చేస్తున్నా నేను. అదొక మైల్ స్టోన్ లాగా ఫీల్ అవుతున్నా హ్యాపీగా. కానీ నాకు ఇఫ్ ఐ వాంట్ ఎర్న్ మనీ, మీరు కొంతమంది నాలెడ్జ్ ఉంటుంది స్టూడెంట్స్కి యూట్యూబ్లో, కానీ యూట్యూబ్ గూగుల్ కంపెనీ మెయింటైన్ చేసేది. గూగుల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, గూగుల్ కంపెనీ చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఐ కెన్ ఎర్న్ మనీ. 3000 ఉంది సబ్స్క్రైబర్స్, నియర్లీ రీచింగ్ టు 3000. సో నేను సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నా అంటే, మీకు ఈ ఎడ్యుకేషనల్, నా ఎడ్యుకేషనల్ వీడియోస్, మన మీ ఎడ్యుకేషనల్ వీడియోస్, ప్రాబబ్లీ చెప్పాలంటే మీ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ యూట్యూబ్లో తిరుగుతాయి, మీ ఫోన్లో. నేనైతే ఒకటి ప్రామిస్ చేస్తున్నా, ఐ విల్ ప్రామిస్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, నేను చచ్చిపోయేంత వరకు మీకు కావాల్సిన వీడియోసు, మీకు కావాల్సిన ల్యాబ్ వీడియోసు ముందు ముందు చాలా పెడతాను, ఉపయోగపడే. మీరు ముందు ముందు చూస్తుంటారు, రైట్? నేను చాలా పెడతాను, మీకు జాబ్ వచ్చేంతవరకు అవసరమే అన్నీ పెడతాను. మినీ ప్రాజెక్ట్, మెయిన్ ప్రాజెక్ట్ కూడా పెట్టాను, సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లో చూడండి, రైట్? సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు స్టూడెంట్స్ కూడా స్వార్థంగా వీటి వాడుకొని జస్ట్ పాస్ అయ్యి వదిలిపెడదాము అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అట్లా ఆలోచిస్తే ప్రాబబ్లీ మీకు యూజ్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు చూస్తారు వదిలేస్తారు అయిపోద్ది. తర్వాత నేను పెట్టబోయే అన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, రైట్? చేస్తే మీకు తిరుగుతుంటాయి. 2-3 వీడియోలు లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీకు ఎలా కావాలో రిక్వైర్మెంట్ నాకు ఆర్డర్ ఇవ్వండి, ఏం కావాలి ఏం చేయాలి చేస్తే నేను దాన్ని బట్టి చేసుకుంటూ పోతాను, ఓకేనా? సో రైట్, కమింగ్ టు ద టాపిక్, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. మనం ప్రిపేర్ అవ్వనివి, మనకు తెలియని వస్తే ఎలా రాయాలి, కొన్ని సిలబస్లో లేనివి నేను ఇచ్చినవి కాకుండా వేరే వచ్చినా మీరు అటెంప్ట్ చేసేటట్టు చేస్తాను, రైట్? నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్ థర్డ్ యూనిట్. వీఆర్ ఇన్ థర్డ్ యూనిట్ ఫస్ట్ చాప్టర్. థర్డ్ యూనిట్లో 2 చాప్టర్లు ఉన్నాయి, ఒకటి డేటా రిప్రజెంటేషన్, 2వది కంప్యూటర్ అర్థమెటిక్స్. థర్డ్ యూనిట్లో సబ్జెక్ట్ ఈజ్ ఫ్రమ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్
అండ్ ఆర్కిటెక్చర్. దీంట్లో నా ప్లేలిస్ట్లో కూడా నేను యూనిట్ వైజ్ కూడా సపరేట్ చేద్దాం చేయడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ప్రతి డిస్క్రిప్షన్లో కూడా, ఇప్పుడు దీని డిస్క్రిప్షన్లో మీ ఎగ్జామ్ వరకు దీని ప్రతి క్వశ్చన్ వాటి యొక్క లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. లేదా నాకు వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్లోనే మీకు పంపుతాను, అంటే క్వశ్చన్ వాటి ఆన్సర్ లింక్ రూపంలో. సో మీకు ప్రిపరేషన్ ఇంకా ఈజీ అయిపోద్ది, రైట్? సో ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ప్రిపేర్ చేశాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపరు, మోడల్ పేపర్స్, ఆల్ ఇన్ వన్ అన్నిటి నుంచి రాసినవి ఇవి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ పెర్ఫార్మ్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్ +42 + -30. ఇక్కడ ఎడిషనే జరుగుతుంది కానీ ఇది +42, ఇది -13, అండ్ -42 మైనస్ సప్రాక్షన్ తీసేయటం -13 ఇన్ బైనరీ నెంబర్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్. ఇయర్ ద కీ పాయింట్ ఈజ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఫర్ నెగిటివ్ నెంబర్, రైట్? ఇది అక్టోబర్, నేను జూమ్ చేసి చూపిస్తాను, అక్టోబర్ 2020 థర్డ్ క్వశ్చన్లు ఇచ్చారు, రైట్? అక్టోబర్ 2020 క్వశ్చన్ పేపర్లో థర్డ్ క్వశ్చన్ ఇది. అయితే ఇది చూడంగానే పిల్లలకి ఫీజులు ఎగిరిపోతాయి, ఇంత పెద్ద క్వశ్చన్ ఏంటి, నెంబర్లు ఏంటి, ఇదంటే ఏం లేదు. ఇఫ్ యూ బీ కామ్ అండ్ కూల్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ ఇఫ్ యూ రీడ్ ద క్వశ్చన్ 2-3 టైమ్స్, 2-3 సార్లు చదవండి, రీడ్ 2-3 టైమ్స్, ద కీ పాయింట్ ఈజ్ టూస్ కాంప్లిమెంట్ అనే విషయం ఒకటి. దాని తర్వాత ఇది ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే ఫిక్స్డ్, ఇక్కడ ఉంది చూడండి, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో విత్ ఎగ్జాంపుల్ సబ్ టాపిక్ అన్నమాట. ఇది ఫిక్స్డ్ పాయింట్, దాంట్లో టూస్ కాంప్లిమెంట్ యూజ్ చేయాలి, రైట్? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ గేట్స్, రైట్? ఎండి గేట్ ఉంటుంది, వీఆర్ హ్యావింగ్ ఆరి గేట్. ఆరి గేట్ అంటే ఇట్లా సమోసా లాగా ఉంటుంది, ఎండి గేట్ అంటే డీ లాగా ఉంటుంది, రైట్? ఒకటి ఎడిషన్కి యూజ్ చేస్తాము, ఒకటి మల్టిప్లికేషన్కి యూజ్ చేస్తాము, అట్లా చాలా గేట్ మల్టీప్లెక్సర్ డీ మల్టీప్లెక్సర్ చాలా గేట్స్ ఉన్నాయి. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, ప్రతి గేట్కి ఒక యూజ్ ఉంటుంది, ఎడిషన్, సప్రాక్షన్, మల్టిప్లికేషన్. కానీ ఇక మైనస్ సప్రాక్షన్ చేసే గేట్ లేదు, తీసేసే గేట్ లేదు. సో సప్రాక్షన్ చేయడానికి ఏం చేయాలంటే -13 ఉంటే దాన్ని వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు బైనరీ. ఆ వాల్యూని జనరలీ మనం మ్యాథ్స్ ఇంతవరకు చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నవన్నీ డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఏదైనా ఒక నెంబర్ రాసామనుకోండి, 2-5 అని రాసామనుకోండి నెంబరు, దట్ ఈస్ ది డిఫాల్ట్లీ, అంటే ఏమి రాయకుండానే బేస్ 10 అండ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ షార్ట్ క్వశ్చన్ ఉంది కింద, అది చెప్తాను నేను నెంబర్ సిస్టమ్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటనేది. డెసిమల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ ఉంటుంది, బైనరీ ఉంటుంది, ఆక్టాల్ ఉంటుంది, ఎక్సా డెసిమల్. ఇది మన సిలబస్లో ఇఫ్ యూ సెర్చ్ ఇన్ గూగుల్ యూ కెన్ ఫైండ్ మెనీ నెంబర్ సిస్టమ్స్. కానీ డిఫాల్ట్గా డెసిమల్లో ఉంటే దాన్ని బైనరీలో మార్చుకోవాలి. ఎట్లా బైనరీలో మార్చుకోవాలనేది నేను మీకు మల్టిప్లేషన్ అల్గారిథం, బూత్ మల్టిప్లేషన్ అల్గారిథంలో చెప్పాను నేను, రైట్? ఇది ఎస్ఎంఆర్ క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్ రూపంలోనే వెళ్దాం. సో నేను అది నేను ఎండ్ ఆఫ్ మై కార్డ్, అంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే చివరిలో నేను దాన్ని అటాచ్ చేస్తాను ఎండ్ వీడియోలో, లేదా నా డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు, రైట్? డిస్క్రిప్షన్ ఎలా చూడాలి ఏంటి తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ని అడగండి. ఫ్రెండ్స్ కూడా ట్రాన్స్పరెన్స్ ఉండండి, పాజిటివ్. మీరు పాజిటివ్, ఇఫ్ యూ గివ్ పాజిటివ్ థింగ్స్ యూ విల్ గెట్ పాజిటివ్. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది మనకి, రైట్? సో పాజిటివ్ ఫ్రెండ్స్ ఉండండి. 225ని బైనరీలో మార్చాలి. 13 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ రిమూవ్ ఆల్ దిస్. హియర్ వీ హ్యావ్ -13. సో ఈ -13ని ఫస్ట్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు బైనరీ. బైనరీ మీన్స్ జీరోస్ అండ్ వన్స్. దెన్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు వన్స్ కాంప్లిమెంట్, రైట్? వన్స్ కాంప్లిమెంట్ అంటే వచ్చిన బైనరీ నెంబర్ని 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1 పెడితే వన్స్ కాంప్లిమెంట్ వస్తుంది. దాని తర్వాత దాన్ని టూస్ కాంప్లిమెంట్ చేయాలి, అంటే వచ్చిన దానికి 1 యాడ్ చేయాలి, దెన్ ఈ 2 యాడ్ చేయాలి. ఈ వీడియో నేను చేశాను ఆల్రెడీ, మీరు చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఐ విల్ పుట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్, ఇన్ దిస్ వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్, సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నా చాలామంది సబ్స్క్రైబర్లు కూడా చెప్పారు, సో ఐ విల్ షో యూ దాట్. సో ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను, క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చేసి టిక్ చేసి పెట్టుకున్నా, రైట్? సీ హియర్ వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్ అన్న కొంతమంది, థ్యాంక్ యూ సార్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూడండి, సంబడి టోల్డ్ నీట్, నేను కలర్ మారుస్తాను నేను మీకు కావాలంటే, నీట్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్. నేనేం చేస్తానంటే నేను బాగా కష్టపడతాను, మీకు చెప్పాలంటే నాకు బాగా అర్థం అవ్వాలి కదా, దానికి నేను చాలా కష్టపడతాను. నేను కష్టపడినప్పుడు మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా వేరే యూట్యూబర్లో కూడా లెందీగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, నాది తక్కువ టైంలో ఉంటుంది, మీకు పాయింట్ టు పాయింట్, మరీ పిహెచ్డీ లెవెల్లో హై లెవెల్లో కాకుండా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చెప్పాలి, అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది నా దాంట్లో క్లియర్గా ఉంటుంది, రైట్?
ఇట్లా చాలామంది చాలా వీడియోలు కామెంట్ చేశారు, కామెంట్ చేయడానికి కూడా ఓపిక ఉండాలి. అలా చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలా చేస్తున్నందుకే నేను ఐఎమ్ బూస్ట్ అప్ మై సెల్ఫ్, నాకు ఎంకరేజ్మెంట్ అనమాట ఇంకా చేయడానికి. ఎవరేమి కామెంట్ చేయలేదు, ఎవరేమి కాల్ చేయట్లేదు అంటే నేను కూడా డల్ అయిపోతాను. చాలామంది కాల్ చేస్తున్నారు, వెంటబడి అడుగుతున్నారు, చేయండి అంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు యూజ్ రైట్. దట్స్ వాట్ మై ఎయిమ్ ఆఫ్ మై లైఫ్. యూట్యూబ్ పెట్టడం కూడా అందుకే, అన్నదానంలో విద్యాదానం గొప్పదని ఇది పెట్టాను. నేను చనిపోయినా బతికే ఉండాలి, నేను నాలెడ్జ్ ఇచ్చిపోవాలి. ఐ వాంట్ గివ్ సంథింగ్ రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ, దట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్. సో రైట్, చాలా వీడియోలునే చూడండి, మోరల్ వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రెడ్తో పెడదాము. ఎక్స్ప్లెయిన్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి కీ పాయింట్ ఇది, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డెసిమల్ నెంబర్. ఇది మార్చి 2020లో 5A ఇచ్చాడు. సేమ్ మార్చి 2022లో 5A అంటే పార్ట్ ఏ. ఇప్పుడు మీకు 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది రైట్. సో 5 మార్క్స్ తగ్గట్టే రాయాలి దీన్ని. ఫ్లోటింగ్ పాయింట్, ఫ్లోటింగ్ అంటే 2.56 ఉంటుంది. దాన్ని ఎలా రాయాలి, ఇవతలి ఇటు రాయాలి, ఇది ఇటు రాయాలి, అది నేను ఒకవేళ కవర్ చేయకపోతే కవర్ చేస్తా. వెరీ సింపుల్ టాపిక్ అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డెసిమల్ ఎడిషన్ ఆపరేషన్ విత్ నీట్ డయాగ్రామ్ రైట్. ఇది ఎప్పుడు అడిగారంటే మార్చి 2022లో 5B. నెక్స్ట్ క్వశ్చన్ అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 5 మార్క్స్. అకార్డింగ్ టు మార్క్స్ ఓన్లీ యూనిట్ టు రైట్, మార్క్స్ తగ్గట్టే రాయండి రైట్. దాని మార్క్స్ చూసుకోండి, అది 2 మార్క్స్కా. షార్ట్ క్వశ్చన్లో అయితే 2 మార్క్స్కి ఉంటుంది లేదా 3 మార్క్స్కి ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్లో అయితే 5 మార్క్స్కి ఉంటుంది లేదా 10 మార్క్స్కి ఉంటుంది. ఒకటే క్వశ్చన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫ్లో చార్ట్ అల్గారిథం అంట, ఇది మొత్తానికి ఇచ్చేస్తాడు 10 మార్క్స్కి డైరెక్ట్ పెద్ద క్వశ్చన్. వీటిలో కొన్ని ఎస్ఏ క్వశ్చన్లు షార్ట్ మార్క్స్లు వస్తాయి. ఇదే నా టిప్స్ అండ్ ట్రిక్స్, మీరు ఎండ్ వరకు చూడండి, వాచ్ టిల్ ద ఎండ్. మధ్యలో నేను కొన్ని చెప్తూ ఉంటాను రైట్, అవి చాలా చాలా యూస్ఫుల్. ఇవి ఎంత లెంత్ ఉండదు వీడియో కూడా, ఓకేనా. సో 2 మార్క్స్ 3 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ ఈ షార్ట్లో ఇస్తాడు, షార్ట్ క్వశ్చన్లు ఎస్ఏ మార్క్స్లో ఇస్తాడు. వీల్ గెట్ ఇన్ బోత్ వేస్ రైట్, ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్ వీల్ గెట్ ఇన్ షార్ట్ మార్క్స్, షార్ట్ మార్క్స్ క్వశ్చన్ వీల్ గెట్ ఇన్ ఎస్ఏ మార్క్స్ ఆల్సో. సో రైట్ అకార్డింగ్లీ, రైట్ అకార్డింగ్ టు ద మార్క్స్ రైట్. సో దిస్ క్వశ్చన్ వాజ్ గివెన్ ఇన్ మార్చి 2022 5B రైట్. నైస్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ విత్ సైన్డ్ 2's కాంప్లిమెంట్ డేటా. ఇంతకుముందు చెప్పాను కదా 2's కాంప్లిమెంట్ డేటా, సబ్ట్రాక్షన్ అది ఎలా చేస్తారు, షార్ట్ క్వశ్చన్లో రాయాలి. షార్ట్ అంటే 6A ఇచ్చాడు. ఈ హాజ్ గివెన్ ఇన్ మార్చి 2022 సేమ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అనమాట ఇది 6A. జనరల్గా నా గెస్ ప్రకారం ప్రీవియస్ ఇయర్ ఇచ్చినవి మోస్ట్లీ ఇప్పుడు రాదు, బిఫోర్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇచ్చిన వాటిలో కొన్ని కలవచ్చు రైట్. నేనైతే మ్యాక్సిమం చెప్పేస్తున్నాను మీకు, నేను ప్రిపేర్ చేయాల్సిన ప్లాన్ కూడా చెప్పాను. ఇంకో ప్లాన్ చేస్తున్నాను, ఇంకో వీడియో, 1 డే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వితిన్ 1 డే ఆర్ వితిన్ 2 నైట్స్. అంటే మీరు అంటారు కదా 1 డే చదువుతా సార్ అని, అది కూడా ఎలా చదవాలో చెప్తాను. కాంపిటేటివ్ టాపర్స్ని, డల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా బీట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎడ్యుకేషనల్ ఛానల్, చదువుకు సంబంధించింది, కెరియర్ సంబంధించింది, ఫ్యూచర్ సంబంధించింది. నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు కావాల్సిన వాళ్ళు దాటిపోయారు, నేను చెప్పేది మీకు యూజ్ అవుతుందని. ఈ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోలు చాలా తిరుగుతాయి, నేను ఇంకా చాలా చాలా చేస్తాను, ఎండ్ వర్క్ చేస్తాను రైట్. ఇక్కడ చూడండి 5th, మోస్ట్ వీడియోస్లో నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు, 99% ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నేను ఇంత కష్టపడేది పిల్లల కోసం, వాళ్ళు జస్ట్ ఎగ్జామ్కి వాడుకొని వదిలిపెడితే నెక్స్ట్ నేను తీసే వీడియోలు వాళ్ళకి అందకపోవచ్చు. నేను తీసే వీడియోలు అన్నీ అందాలని, ల్యాబ్ తీస్తాను, ప్రాక్టికల్ తీస్తాను రైట్, సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమేమి అవసరం, కంపెనీ ఇంటర్వ్యూలు ఏం అవసరం, ఇంటర్వ్యూ స్కిల్స్. ఎందుకంటే నేను 3 ఇయర్స్ సాఫ్ట్వేర్లో కూడా చేసి వచ్చాను రైట్, 15 ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నాను. నాకు చాలా వరకు ఇండస్ట్రీలో మనల్ని మనం ఎలా అమ్ముకోవాలి, మనకి ఎలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం కావాలి, ఇంటర్వ్యూ టిక్స్. నేను 3 కంపెనీస్లో చేశానంటే అరౌండ్ 15 కంపెనీస్ ఎబో రిజెక్ట్ అయిపోయి ఉన్నాను, కంపెనీలు ఇంటర్వ్యూ వెళ్ళి నాకు రాలేదు. సో ఇంటర్వ్యూలో వాళ్ళకేం అవసరం, కంపెనీ వాళ్ళకి ఏం అవసరమో నాకు తెలుసు. అవి నేను ప్రిపేర్ చేశాను ఆల్రెడీ, హౌ టు గెట్ ఏ జాబ్ అని. నేను దాన్ని ఇంకా బ్రీఫ్గా చేసి పంపిస్తాను రైట్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ 5th క్వశ్చన్, పార్ట్ ఏలో 3rd యూనిట్ COA 1st చాప్టర్లో డేటా రిప్రజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ బ్రీఫ్గా రాయమన్నాడు, వాడే ఇచ్చాడు బ్రీఫ్గా. సో రైట్, ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఈ 1st ఒకటే క్వశ్చన్ కాబట్టి, ఈ 1st 10 మార్క్స్కి ఇస్తాడు, ఇది 5 మార్క్స్కి ఇస్తాడు. దీంట్లోనేమో ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి
రైట్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ చాలా ఈజీ. నా వీడియో చూస్తే ఈ వీడియోలో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉంది, దాని తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటో ఉంది, కింద ఉంది డేటా టైప్స్ చూపిస్తా చూడండి. ఇక్కడ షార్ట్ క్వశ్చన్లో డేటా టైప్స్ మనకి సిసి ప్లస్ ప్లస్లో డేటా టైప్స్ వేరే ఇంటు ఫ్లోట్ క్యారీ స్ట్రింగ్ కానీ ఇక్కడ డేటా టైప్స్ అంటే బైనరీ నెంబర్ విచ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద మెయిన్ మెమరీ నథింగ్ బట్ ర్యామ్లో మనకి డేటా ఎలా స్టోర్ అవుతుంది ఏంటని చెప్తుంది. డేటా టైప్స్ ఎన్ని నెంబర్ సిస్టమ్స్ అవన్నీ దీంట్లో పెద్ద ఎస్ఎంఆర్ క్వశ్చన్లోనే నేను షార్ట్ క్వశ్చన్లో కూడా కవర్ చేశాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను విత్ బేసిక్ థింగ్స్, చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఇవి 5 క్వశ్చన్స్ ఫ్రమ్ 3rd యూనిట్ 1st చాప్టర్ డేటా రిప్రజెంటేషన్, డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము ఎలా తెలియపరుస్తారు అది దాని టైటిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసరికి 3rd యూనిట్ 2nd చాప్టర్ టైటిల్ కంప్యూటర్ అర్థమెటిక్స్. అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇది మనం బయట చేస్తాం 5 - 2 అంటే +5 ఏం పెట్టదు. ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ సైన్ దట్ డిఫాల్ట్లీ ప్లస్ రైట్ అన్సైన్డ్ నథింగ్ బట్ పాజిటివ్ ఓన్లీ. +5 - -2 అంటే -+3 అని మనకు తెలుసు కానీ కంప్యూటర్ లోపల ఎలా జరుగుద్ది, మదర్ బోర్డులో ఎలా జరుగుద్ది, బైనరీలో ఎలా మారుస్తారు, మళ్ళీ దాన్ని ఫ్లో చార్ట్లో ఎలా చెప్తారు. అల్గారిథం అంటాడు ఫ్లో చార్ట్ అల్గారిథం ఇక్కడ ఒకటే సిఓలో, సిఓఏ అంటారు దీన్ని, సిఓ అని కూడా అంటారు, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటారు. కొన్ని వేరే యూనివర్సిటీలో కూడా నాకు వాళ్ళ సిలబస్ పంపించారు వేరే స్టేట్ వాళ్ళు. చాలామంది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది స్టేట్ స్టూడెంట్స్ దట్ దే ఆర్ కాలింగ్ మీ. వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ అని ఉంది, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని ఉంది కొంతమందికి. డా సబ్జెక్ట్లో ఫోన్ చేస్తున్నారు, సిడీలో ఫోన్ చేస్తున్నారు రైట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మై ఫాలోవర్స్ రైట్. సో నెక్స్ట్ ఇది మనకి ఎట్లా చేస్తారో మనకు తెలుసు. ఫ్రమ్ ఎలిమెంటరీ స్కూల్ వీ నో హౌ ఇట్ వాజ్ డన్ బట్ థింగ్ ఇస్ హౌ ఇట్ విల్ బీ డన్ ఇన్సైడ్ ది కంప్యూటర్, కంప్యూటర్ లోపల మదర్ బోర్డ్ లోపల ఎలా చేస్తారని దీంట్లో డిస్కస్ చేయడమే 3rd యూనిట్ 2nd చాప్టర్ యొక్క ఉద్దేశం, ఆబ్జెక్టివ్ ఆఫ్ 3rd యూనిట్ 2nd చాప్టర్ కంప్యూటర్ అర్థమెటిక్స్. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ రైట్, కంప్యూటర్ అర్థమెటిక్స్. దీంట్లో 6th క్వశ్చన్ ఈజ్ ఐ విల్ రిమూవ్ ఆర్ మై మార్క్స్ సీ హియర్ ఇన్ దిస్ చాప్టర్ 3rd యూనిట్ 2nd చాప్టర్ ఇన్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ ఎడిషన్ సి మార్కర్తో చెప్తాను. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ విత్ ఎగ్జాంపుల్ అండ్ నెసెసరీ ఫ్లో చార్ట్, ఫ్లో చార్ట్ అంటాడు అల్గారిథం అంటాడు. ఇది మార్చ్ 2021లో ఇచ్చాడు, సో ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ, మార్చ్ 2021లో ఇచ్చిండు. అండ్ ఇక్కడ బూత్ అల్గారిథం ఒకటి, బూత్ మల్టిప్లికేషన్, ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ కంపల్సరీ, బూత్ మల్టిప్లికేషన్ కానీ లేదా ఉత్తగ మల్టిప్లికేషన్ రైట్. ఉత్తగ అంటే అది నేను చెప్పా సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రైట్, 2 + 42 + 23ని మల్టిప్లికేషన్ చేస్తే ఎలా అనేది మామూలు మల్టిప్లికేషన్. బూత్ మల్టిప్లికేషన్ ఏమో 2's కాంప్లిమెంట్తో యూజ్ చేసేది, మీన్స్ సైన్డ్ మైనస్ కానీ -42 - 13 అది నేను చెప్పా వీడియోలో క్లియర్గా రైట్, లేదా -42 × +13 అది నేను క్లియర్గా చెప్పాను బూత్ మల్టిప్లికేషన్లో, అది నేను చూపిస్తాను కూడా ఇప్పుడు మీకు కావాలంటే. సీ బిహైండ్ దిస్ ఐఎమ్ వర్కింగ్ సో హార్డ్, నేను డ్రా చేస్తున్నాను ఇప్పుడు మీ వీడియో తీసే ఛాన్స్ లేదు కాబట్టి నోట్స్లో డ్రా చేస్తున్నాను. ఎక్కడ ఫంక్షన్ వెళ్ళి చుట్టాలంటే పోయినా కూడా అక్కడ కూడా రఫ్ నోట్స్లో మళ్ళీ డ్రా చేసి క్లీన్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటంటే జస్ట్ మల్టిప్లికేషన్ అల్గారిథం, దీంట్లో మెయిన్ షిఫ్ట్ ఆ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, మీరు చూడండి షిఫ్ట్ యాడ్ ఈ రెండు జరుగుతాయి, ఇక్కడ షిఫ్ట్ యాడ్ జరిగి దీన్ని అర్థం చేసుకుంటే బేసిక్ థింగ్స్ని ఇది అర్థమైపోద్ది ఈజీగా ఫ్లో చార్ట్. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్టర్నల్కి. 15 మార్క్స్ క్వశ్చన్, ఇది 10 మార్క్స్లో వస్తుంది రైట్, కరోనా టైంలో 15 మార్క్స్ క్వశ్చన్. సేమ్ ఇదేమో బూత్ అనే సైంటిస్ట్ దాని వెనుక గూగుల్లో కూడా సెర్చ్ చేశాను నేను వికీపీడియాలో, అపార్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అక్కడ ఏంటంటే ఆండ్రూ డొనాల్డ్ బూత్ ఆ సైంటిస్ట్ మొత్తం పేరు. సో ఆయన అనుకున్నాడు కాబట్టి దాన్ని బూత్ అల్గారిథం బూత్ ఫ్లో చార్ట్ అని అంటారు. మల్టిప్లికేషన్కి ఇలా కూడా చేయొచ్చు ఏంటి సైన్డ్ మైనస్ ఇస్తే మైనస్ ఇస్తే లేదా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఇస్తే నెంబర్లు రైట్ నెంబర్స్ బిహైండ్ నెంబర్ సైన్డ్ ఒకటి మైనస్ ప్లస్ ఒకటి మైనస్ ఆర్ ప్లస్ మైనస్ ఇంటూ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో చూడండి, డిస్క్రిప్షన్లో పెడతా లేదా ఎండ్ కార్డ్ చివరి వరకు చూడండి, ఎండ్లో కూడా నేను వీడియో పెడతాను
రైట్. సో అది దానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, మీకోసమే మంచి మార్క్స్ రావాలి, పర్సంటేజ్ మంచి రావాలి, జాబ్లలో పర్సంటేజ్ ఉంటేనే దే విల్ కాల్ యూ. సో ఇక్కడ ఎక్కడి దాకా వచ్చాము, నెంబర్ విత్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ ఫ్లోటింగ్, ఇది అయిపోయింది. సో ఇది కంపల్సరీ క్వశ్చన్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఐ విల్ రిమూవ్ దిస్ మార్కర్. దెన్ సెవెంత్ క్వశ్చన్, రైట్. సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా, డ్రా ఫ్లో చార్ట్ ఫర్ మల్టిప్లికేషన్. ఇది చూడండి, మల్టిప్లికేషన్ మీరు క్వశ్చన్ మొత్తం చదివినప్పుడు, వెన్ యూ రీడ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ 2 times 3 times, యూ విల్ ఫైండ్ ఏ వర్డ్, ఒక పదం దొరుకుతుంది మనకు, తెలిసింది మనం ప్రిపేర్ అయింది, ఒక పదం దొరుకుతుంది. మీరు ఆ టెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉంటారు, నాకు తెలిసేది ఇప్పుడు ఈ సిఓఏలో కన్ఫ్యూజన్ ఉండదు ఎవరికి, ఎందుకంటే నేను అన్ని వీడియోల్లో ఏ యూట్యూబర్ చేయనట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి ఎక్స్ప్లెనేషన్లు, టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్పాను. ఇక మోస్ట్లీ మనకి క్వశ్చన్ పేపర్ టఫ్ రావటం అంటూ జరగద్దు, రైట్. టఫ్ ఇచ్చినా అది 2% చాయిస్లో వెళ్ళిపోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్ అల్గారిథం అంటే ఇదే, నేను ఇందాక చెప్పింది డైరెక్ట్ మల్టిప్లికేషన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎప్పుడు అడిగాడు, మోడల్ పేపర్ 3 అడిగాడు, ఆల్ ఇన్ వన్లో 6B క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బూత్ మల్టిప్లికేషన్ అల్గారిథం, బూత్ సైంటిస్ట్ ఇందాక చూపించాం కదా, 2's కాంప్లిమెంట్ అనేది కీవర్డ్. ఇంకా ఇస్తాడు క్వశ్చన్, ఇంకా సుత్తిస్తాడు. సో దాన్ని మీరు మొత్తంలో మీరు ఇది బూత్ మల్టిప్లికేషను 2's కాంప్లిమెంట్ అనే ఈ వర్డ్స్ దొరికాయంటే జాగ్రత్తగా అది రాసుకుంటూ పోవటమే. అది ఒకవేళ 10 marks అయితే ఇంక 2 questions ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, ఇంకా సెంటెన్స్ ఇస్తే ఆ రెండింటిని బట్టి రాయాలి, రైట్. వెరీ సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్, దీనికి రెడ్ మార్క్ పెట్టాను, నేను ఈ వీడియో తీయలేదు ఇంకా. సో ఈ వీడియోలు తీయాలి కాబట్టి నేను ఆగాను. సో ఐ హ్యావ్ నాట్ డన్ సమ్ ఆఫ్ ది వీడియోస్ ఫ్రమ్ ది 3rd unit, మల్టిప్లికేషన్ అండ్ బూత్ మల్టిప్లికేషన్. ఆ నోట్స్ ఐ హ్యావ్ గివెన్ టు మై స్టూడెంట్స్, టు మై సబ్స్క్రైబర్స్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్. ఐ హ్యావ్ నాట్ డన్ ది వీడియోస్, దే ఆర్ ఆస్కింగ్ మీ, సో దాట్ ఆఫ్టర్ డూయింగ్ ది వీడియోస్ ఐ కుడ్ హ్యావ్ టు డూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇట్ కుడ్ బి బెటర్ ఫర్ ది స్టూడెంట్. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ ది వీడియోస్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు వీడియోలు తీసిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్దామని ఆన్సర్స్ ఫస్ట్ తీశాను అనమాట, రైట్. అందరు ఫోర్స్ చేసినా ఇది ఆగా నేను, అయినప్పటికీ ఇది తీయలే నేను. డివిజన్ మల్టిప్లికేషన్ అలాగే చాలా పెద్దగా ఉంటుంది, నోట్స్ అయితే ఇచ్చాను. సో ఇందాక నా నెంబర్ ఇచ్చాను కాబట్టి స్టార్టింగ్లో మీరు వాట్సాప్ చేసినా, నాకు కాల్ చేసినా ఇది నా నోట్స్ పంపిస్తాను నేను మీకు, దాంట్లో చూడండి దీని డయాగ్రామ్. మోస్ట్లీ ఇది ఇవ్వకపోవచ్చు, ఏ క్వశ్చన్ పేపర్లో ఎక్కడ ఇవ్వలేదు, ఆల్ ఇన్ వన్లో మోస్ట్లీ ఇది ఎట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంకులు ఇచ్చాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంకులు ఇది ఇచ్చాడు, రైట్. డివిజన్ మల్టిప్లికేషన్ అల్గారిథం, ఇక్కడ ఏం లేదు, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒకదా ఉంటుంది, వీ హ్యావ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అల్గారిథం, అది 1 question. సో ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒకే దాంట్లో, దాని తర్వాత మల్టిప్లికేషన్లో 2 బూత్ మల్టిప్లికేషన్, ఫస్ట్ మామూలు మల్టిప్లికేషను అంటే 2 ప్లస్ ప్లస్ ఉన్న నెంబర్లను మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది, ఇంకోటి ఏంటంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ వస్తే ఆ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది అనేది బూత్ చెప్తాడు అనమాట, బూత్ సైంటిస్ట్, దట్స్ ఇట్, అందుకే బూత్ అన్నాడు. సో అదొక క్వశ్చన్. ఇంకా డివిజన్ అనేది లాస్ట్ డివిజన్, మాడ్యులస్ ఇవ్వలేదు, సిలబస్లో లేదు, డివిజన్ లాస్ట్, ఇది ఇవ్వకపోవచ్చు. ఇది ఇచ్చినా మీరు వాట్సాప్ చేస్తే నేను దీని నోట్స్ పంపిస్తాను నేను మీకు, ప్రాబబ్లీ ఐ విల్ ఆల్సో ట్రై టు డూ ఇట్. 27th ఒకళ్ళకు ఉంది అండ్ 29th డేటా సైన్స్ వాళ్ళకు ఉంది, 27th సిఎస్సికి ఏఎంఎల్కి ఉంది, 2-1 వాళ్ళకి, రైట్. సో ఎక్స్ప్లెయిన్ బీసీడి ఎడిషన్, నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ రిమూవ్ దిస్ మార్క్స్. బీసీడి, రైట్, బైనరీ కోడెడ్ డెసిమల్ అంటారు ఇది, ఎడిషన్ బ్రీఫ్లీ, బ్రీఫ్లీ అంటే 5 marks ఇస్తాడు, దీనికి ఒక చిన్న డయాగ్రామ్ ఉంటుంది, ఇది ఒకవేళ చెప్పకపోతే ఇది నేను తీసేస్తాను, నాట్ అన్ ఇష్యూ, రైట్. నెక్స్ట్ షార్ట్ మార్క్స్ క్వశ్చన్లు వచ్చేసరికి, షార్ట్ మార్క్స్ క్వశ్చన్లు కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పాను నేను, రైట్. ఎస్ఎంఆర్స్ ఇప్పుడు విషయం ఏంటంటే ఎస్ఎంఆర్స్ క్వశ్చన్లు షార్ట్లో వస్తాయి, షార్ట్ క్వశ్చన్లు ఎస్ఎంఆర్స్లో కూడా వస్తాయి. సో మీరు ఎస్ఏ క్వశ్చన్లు ప్రిపేర్ అయినప్పుడు పార్ట్ ఏ నుంచి దీంట్లోంచి కలిపి కొన్ని ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ స్టెప్లో. నేను ఇంతకుముందు పెట్టాను, ఇంకో వీడియో కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాను, 1 day ప్రిపరేషన్ ఆర్ 2 nights ప్రిపరేషన్, హౌ టు ఓవర్కమ్ టాపర్స్, రైట్. సో టాపర్స్కి అయితే మొత్తం వాళ్ళ మొత్తం చదువుకుంటూ పోతూ ఉంటారు, మంచిగా ప్లాన్ చేసి షార్ట్కట్లో ప్రిపేర్ అయ్యి చెప్తాను, ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ బ్రీఫ్లీ. ఇది నేను ఫస్ట్ క్వశ్చన్లో కవర్ చేసేది, మళ్ళీ దీని గురించి మళ్ళీ వీడియో తీస్తే తీస్తాను, మళ్ళీ షార్ట్ వీడియో లాగా కూడా తీస్తున్నాను. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఇది ఎస్ఎంఎస్లో ఉంది, షార్ట్లో ఉంది, ఫిక్స్డ్ ఉంది, ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్, ఫిక్స్డ్ అంటే సి సమ్ 25 ఇస్ ఫిక్స్డ్ నెంబర్ అండ్ 2.567 ఇస్ ఫ్లోటింగ్ డెసిమల్ నెంబర్స్. సో వాట్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి బైనరీలో, రైట్? వెరీ సింపుల్. దెన్ దాని తర్వాత కాంప్లిమెంట్స్, వాట్ ఈస్ కాంప్లిమెంట్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాంప్లిమెంట్. ఐ టోల్డ్ యూ ద యూజ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఈస్ టు డూ సప్రాక్షన్ ఆపరేషన్. వీ డోంట్ హ్యావ్ గేట్, తీసేయడానికి గేట్ లేదు. మన జనరల్ వీల్ డూ సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావాలో సమ్ ఆఫ్ టూ నెంబర్స్, ఎడిషన్, సప్రాక్షన్, అన్ని ప్రోగ్రామ్ చేస్తాం. అన్ని చేస్తేనే సాఫ్ట్వేర్ తయారవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, వాట్సాప్ కానీ, ఏమైనా సాఫ్ట్వేర్ చేయాలంటే మనకు మ్యాథమెటికల్ థింగ్స్ కావాలి, మ్యాథ్స్ కావాలి, మ్యాథ్స్ నాలెడ్జ్. సో మ్యాథ్స్ నాలెడ్జ్ కంప్యూటర్ లోపల మదర్ బోర్డ్ ఎట్లా జరుగుతాయి అంటే అన్ని జీరోస్ అండ్ వన్స్ రూపంలో జరుగుతుంది. ఆ జీరోస్ అండ్ వన్స్ జరిగినప్పుడు గేట్స్, ఎండి గేట్స్, డయోడ్స్, సర్క్యూట్స్, మల్టీప్లెక్సర్స్, డీ మల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీ కోడర్స్, అలా చాలా గేట్స్ ఉంటాయి, డయోడ్స్, గేట్స్ అన్నీ ఉంటాయి సర్క్యూట్స్లో. ఆ గేట్స్లో సప్రాక్షన్ గేట్ అనేది లేదు, వీ డోంట్ హ్యావ్ సప్రాక్షన్ గేట్, తీసేసే గేట్ లేదు. సో ఎడిషనే చేయాలి కంపల్సరీ. ఎడిషన్ చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, డెసిమల్ నెంబర్ని ఇఫ్ 25 ప్లస్ 25 ఆర్ మైనస్ వాట్ ఎవర్ సైన్ ఇట్ మేబీ, 25 ఇస్తే వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు బైనరీ. అది ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది మా వీడియోలో చూడండి, ప్రీవియస్ వీడియోలో ఉంది. బైనరీలో మార్చే 2000 మార్చే వీల్ గెట్ బైనరీ నెంబర్ 5 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 101 124, 5కి ఈక్వల్ అండ్ 101 బేస్ 2 బేస్ 10కి, రైట్? దాన్ని మనం వన్స్ కాంప్లిమెంట్లో మార్చాలి. వన్స్ అంటే ఇక్కడ 0 ఉన్న వన్ ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1, 1 ఉన్న చోట 0 పెడితే ఇది వన్స్ కాంప్లిమెంట్. దీనికి 1 కలిపితే 011, అది 2స్ కాంప్లిమెంట్ అయింది. దీన్ని ఇంకో నెంబర్తో యాడ్ చేయాలనుకోండి, 25 ప్లస్ 25 మైనస్ 5 యాడ్ చేయాలంటే ఈ మైనస్ నెంబర్ని ఇలా మార్చుకోవాలి. సో ఇలా మార్చి దాన్ని దీనికి యాడ్ చేయాలి ప్లస్కి. అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, చూడండి నా ఫస్ట్ క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్లోనే అది కవర్ అయిపోయింది. వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఐ ఎక్స్ప్లెయిన్ యూ, ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ కాంప్లిమెంట్. దన్ దాని తర్వాత ఫిఫ్త్ చాప్టర్ 2 థర్డ్ యూనిట్లోనే చాప్టర్ 2 కంప్యూటర్ అర్థమెటిక్స్లో వచ్చేసరికి వాట్ ఈజ్ ఫ్లోటింగ్ పాయింట్ అల్గారిథం, రైట్? ఫ్లో చార్ట్, వాట్ ఈజ్ అల్గా, ఇది యాక్చువల్గా సి లాంగ్వేజ్లో క్వశ్చన్ ఇది. దిస్ ఈజ్ ఎ జనరల్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్లో చార్ట్ ఆర్ వాట్ ఈజ్ అల్గారిథం అనేది ఒకసారి ఎక్కడ ఇచ్చాడు, రైట్? ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ టు రిప్రజెంట్ ఈ మదర్ బోర్డ్ కాన్ఫిగరేషన్, అలా రాయొచ్చు. ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ యాక్చువల్లీ. సి లాంగ్వేజ్ అయితే స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్, ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు ఎగ్జిక్యూట్ ఏ పర్టికులర్ టాస్క్ అల్గారిథం అంటే. ఫ్లో చార్ట్ అంటే డయాగ్రామెటికల్ ఆర్ పిక్టోరియల్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ వచ్చేసరికి మదర్ బోర్డ్లో హౌ మదర్ బోర్డ్ ఆపరేషన్ విల్ బీ పెర్ఫార్మ్డ్ విత్ డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ కాల్డ్ ఫ్లో చార్ట్ అని రాయండి. స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ రిప్రజెంటేషన్ బోత్ సేమ్ ఇక్కడ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఎడిషన్ ఆఫ్ టూస్ సబ్ట్రాక్షన్ అల్గారిథం ఆర్ ఫ్లో చార్ట్. ఇది జనరల్ చెప్పాలంటే పైన ఎస్ఏ క్వశ్చన్లో కవర్ అయిపోయినాయి. ఇది ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఆపరేషన్, ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్లో కవర్ అయిపోయింది, రైట్? సో దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ హియర్ షోయింగ్ ఎట్ వన్ గ్లాన్స్. ఒకటేసారి చూపిస్తున్నాను, రైట్? ఇది కింద పెట్టేద్దాం. ఓకే, సీ ఎస్ఏ క్వశ్చన్ ఎన్ని రాశాను చూసి చూసి నా కళ్ళు కూడా కనబడలేదు. 10 ఎస్ఏ క్వశ్చన్స్ రాశాను. సో రైట్, 5 పార్ట్ 1లో 5 వచ్చినాయి, పార్ట్ 2లో కూడా కరెక్ట్ 5 వచ్చినాయి. నేను కూడా చూడలేదు రాశాను సేపు. దాని తర్వాత షార్ట్ క్వశ్చన్లు ఇటు 4 వచ్చినాయి, ఇటు 1 2 3 వచ్చినాయి, 7 వచ్చినాయి, 7 ప్లస్ అవి 10. కాకపోతే ఎస్ఏ మార్క్స్ చెప్పాను కదా ఇంతకుముందులాగా, ఎస్ఏ క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు రావచ్చు, షార్ట్ క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్లు రావచ్చు. సో జాగ్రత్త రాయండి. నేను ఇంకో వీడియో తీద్దాం అనుకుంటున్నాను మంచిగా ఎలా రాయాలని. ఇది ఇవైతే ఎస్ఏ క్వశ్చన్ చూసుకున్నారు కదా, నా ప్లేలిస్ట్లో ఐ విల్ పుట్ ఇన్ మై ప్లేలిస్ట్ మై డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో ఇప్పుడు అవన్నీ ప్లే అయ్యేటట్టు చేస్తాను, రైట్? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్ మై డియర్ స్టూడెంట్స్.